మనం చూసుకుంటే నా ఫేవరెట్ యాక్టర్ ప్రభాస్ అండి. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో 23/10/1979లో. సో అసలు ఎలా ఉంది ఆయనకి కెరియర్ కానివ్వండి, మ్యారీడ్ లైఫ్ కానివ్వండి, ఇదంతా? అసలు ఒక ఫైవ్ ఉంటేనే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం జనరల్గా. ఎటువంటి ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది, నలుగురిలో మాట్లాడగలుగుతారు, చేస్తారు అనేది ఉంటాము అనుకుంటాము. కానీ అతనికి 2 5s ఉన్నాయి, 5 డెస్టినీ నెంబర్, 5 బర్త్ నెంబర్. కానీ నేను అనలైజ్ చేసిన సిగ్నేచర్లో మాత్రము 1 ఉంది. ఓకే, 5 1 ఒక చోట ఉండడానికి కుదరదు. అంటే 2 కత్తులు ఒక ఓరలో ఇమ్మడవు అన్నట్టు. మేబీ అందుకనే అతను షైగా ఫీల్ అవుతారు చూడండి ఎక్కడైనా మాట్లాడడానికి. ఇప్పుడు మరి ఇప్పుడు నేను 5 అనుకోండి, ఎవరైనా 5 ఉన్నవాళ్ళు అనర్గళంగా మాట్లాడగలుగుతారు దేని మీదన్నా. ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్స్ అడుగుతారు, నేనేం ప్రిపేర్ అవుదాం అనుకుని అయినా కూడా నేను ప్రిపేర్ అయిన దానికంటే ఎక్కువ మాట్లాడతాను. ఓకే, అనర్గళంగా వచ్చేస్తుంది అది, అది జనరల్గా మాట్లాడడం వచ్చేస్తుంది. కానీ ఆయన షైగా ఫీల్ అవుతారు మాట్లాడడానికి. చాలా తక్కువ మందితోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది అని వింటున్నాం మనం. మేబీ సిగ్నేచర్ వల్ల కూడా కావచ్చు. కానీ అతని కెరీర్ మాత్రం చాలా బాగుంటుంది. 5 5 డెస్టినీ నెంబర్ ఉంది కాబట్టి ఎక్కడో అక్కడ ప్రాబ్లం చూపించాలి కదా. మేబీ వాళ్ళకైతే మ్యారేజ్ లేట్ అయినా ప్రాబ్లం కాకపోవచ్చు, కానీ మన దృష్టిలో అయితే మ్యారేజ్ చాలా లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఆ 1 నెంబర్ వల్లే కావచ్చు. నా దగ్గరే కాదు, అతను వెళ్ళి ఎక్కడన్నా 23లో కనుక సిగ్నేచర్ కనుక చేంజ్ చేసుకుంటే మాత్రము ఇమీడియట్గా మ్యారేజ్ అవ్వడం కానీ ఫ్యామిలీ లైఫ్ ఏర్పాటు అవ్వడం కానీ జరుగుతుంది ఖచ్చితంగా. ఓకే, సిగ్నేచర్లో 1 అనేది ఉండకూడదు, 1 అనేది ఉండకూడదు. నేను కూడా నాకెవరు తెచ్చివ్వలేదు, మామూలుగా జనరల్గా గూగుల్లో సెర్చ్ చేస్తాం కదా. నేనేమి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు అని నా దగ్గరకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళనే అనలైజ్ చేయడానికే టైం సరిపోతుంది మనకి. ఎవరిని అంత స్టార్ దాకా వెళ్ళలేదు నేను, స్టార్డమ్ ఉన్న వాళ్ళకి చూడలే. కానీ అతని సిగ్నేచర్ ఒకసారి గూగుల్లో నేను సెర్చ్ చేసాను, ఎందుకు అవ్వట్లేదు మ్యారేజ్. అసలు ప్రాబ్లం ఏంటంటే 5 5 కాంబినేషన్ కదా, ఆయనకేం ప్రాబ్లం ఉంటుందా అనుకుంటే 1 ఉంది సిగ్నేచర్. నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి ఆ సిగ్నేచర్ చేంజ్ చేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది, 555 అవుతుంది కదా. అప్పుడు విష్ మేనిఫెస్టేషన్లో కూడా 5 × 555 రాస్తారు, అంటే 555 అనమాట. ఏ పనన్నా అవుతుంది, మోస్ట్ పవర్ఫుల్ యాక్టర్ అవుతారు ఇంకా. ఓకే,